तड़े प्रभावते बाइट कर रावे रावे निन्ने ने निन्ने ने ये वरु हाँ मीरा दान बिल्कुल नुबच्चे इंटर गॉट्टो माँ माय मल्ली बैग लो चल रहे उसकी तेरी गिंदा मेरे मल्ली वच्चरु ए अर्धर अर्धर पुटे ताग वच्ची ये इंटी न्यूसेंस न्यूसेंस का दे निको बीबीज न्यूज़ चप्पले दा दा रा रावे दा ये इंटी असल नी गेम वीकन है आ ये भी राव गाड़ी सरेंडर पे నువ్వు చుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజ్ కొరలంతా నీ వెనకాల క్యూ కడతా రేసుకురా అలాంటి వాడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది నీకే రాగమే అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడిగని బేకాలే నాకేం తెలియదు రే అసలు దాని తండ్రి నువ్వేనా ఏమో మరి అప్పటిలో నేనేనని చెప్పింది మా ఆవిడ నాన్న వారితో ఏంటి రేయ్ అసలు ఏం జరిగింది ఇంకేం జరగాలే నీ బతుకు సోడాలని బ్రాంది అయిపోతుంది నాదా ఏ నీది కదా తప్పక ఆయన చేసుకు నువ్వు ఏం సుఖపడతావే ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి మజ్జినలు కూడా కరెక్ట్ ఆ హాస్పిటల్ బుజ్జమ చేయేసుకోవడానికి తప్ప ఆ సెకండ్ హ్యాండ్ గాడి నీకు ఎందుకు పనికిరాడే సెకండ్ హ్యాండ్ ఏంటి లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కొర్రాడు అనుకుంటున్నావా ఆ ఏబి రావుగడికి మా గురుగారి సైట్ చేసేంత డాటర్ ఉంది దాన్ని కవరేజ్ చేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు ఆ నెత్తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన మీరు చెప్పేది నిజమా కావాలంటే ఏయ్ ఇట్రండి ఇదిగో ఇలా ఇద్దరి మీద ఒట్టు సోభం ఏడి పంత్రిడి వచ్చా ఏటా వాత గ్లామర్ పదోడు ఏదో వంక ట్రై చేయడమే ఊరు ముడుతుమ్ అయిపోయినది నేను లాండ్రీ కొట్టు పెట్టాలనుకుంటున్నాను ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టు పెడతావా నేను పెట్టను నీ చేత నేను లాండ్రీ కొట్టు పెట్టిస్తాను వాషింగ్ ఐరనింగ్ పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచేయి నా గుండె మీద పెడితే అదే చాలు ఏయ్ నా అరచేయి అంటే ఏంటో తెలుసా నే పొడతమే కరెంట్ దగ్గుట్టా ఆ మధ్య నాలుగు రాష్ట్రాల కరెంట్ పోయింది తెలుసా మా ఇంట్లో కూడా పోయింది అప్పుడు మన చేతనే కరెంట్ ఇప్పించారు నాకు మూడు వచ్చింది అయ్య బాబు గాడుతుంది దాని మూడు వచ్చింది హైబ్రిడ్ పంతులు ఆ నీ కోసమే నా గుళ్ళు ఉంది చూసావా అటు చూసావా నేను లాక్కపోతే నీ బుర్రాల పేలిపోయేది దానిది కరెంట్ చెయ్యి నాది బ్యాటరీ చెయ్యి దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి పని చూసుకో పని చూసుకో రాబావా కులాసనా లేదు నాకు కులాసా లేదు లారీ కింద పడి పత్రపత్రడైపోయాను హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసేళ్ళమని కులాసానా ఇదొక ప్రశ్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను సరేనా నీకు తృప్తిగా ఉంది కదా ఏడు బావా ఎవడు వాడు ఎవరు వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి ఆరడుగుల ఎర్ర చొక్కావాడు ఎవడు వాడు హూ ఇస్ హీ ఆయన ఆగో అడిగిన దానికి జవాబు చెప్పు ఎవడు వాడు అదే బావా ఆయన మాట మార్చడానికి ప్రయత్నం చేశావంటే చంపేస్తానంటే నేనేమన్నా వెర్రిపెదవు అనుకున్నావా చెప్పావు ఎవడు వాడు హూ ఇస్ హీ ఏమి నీ డబాయింపు ఇందాకటి నుంచి చూస్తున్నాను ఆయన ఎవరో చెప్పమంటే చెప్పనివ్వు చెప్పకపోతే ఏం చేస్తావు ఇంటి పెద్ద చేయి అమ్మా నేనేం చేస్తానమ్మా నా బొంద ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే
ఏమో ఉన్నరకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు, అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు రెండు మూడు సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసేళ్ళేది. చాలా థాంక్స్ వనజ. ఇప్పుడు నీకేం కావాలి? కావాలి ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజ్గా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజ్గాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఒక్కసారి తలెత్తరా? తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. ఆహా, నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా, తలెత్తు. మీ నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా? ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వుమీ ఓర్ శివా, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా, అది నా ఈక్నెస్. తలెత్తుమీ సార్, వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార. వాడిని కొట్టే ప్రోగ్రాం రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు, నువ్వు కూకోమీ. రే, మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో, బెత్తంతో ఒక చంపేస్తాడు. ఏట్లా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా, మళ్ళీ తలదించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అబిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా? ఎరా సీను, ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా, నువ్వు జ్ఞాపకం చేయలేదు. ఎట్లా ఎక్కడ సార్? ఏ రుందిరా, హనుమంతుడి ముందు కుప్పు కట్టినారీకి ఏ రేస్ ఉంటుందంటే వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుండు పోరాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే, నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినా, ఆ బల్ల మీద పెట్టినాడు సూర్మి. మీరు అటు చూడండి సార్. ఎటుమీ అటుమీ మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేద ఏటి. దాయి 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 దా, చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా, మకారాణి గారికి అప్పుడే తెల్లారి ఇంత బేగిన వచ్చేసినారు. రే, ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎర్రనట్టు కూకుంటారేంట్రా, చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో, సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను, వెళ్ళి కూహో కూహోమీ. ఎరా, ఏట్లా దానొక్క చూస్తున్నావు, కళ్ళు పొడిసేయగలను. నేను నిన్న చెప్పిన లెక్క ఇంటికాడ చూసుకొచ్చినారా లేదా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, నేను రాసేస్తాను అనుకున్నారు. ఏంటి, నేను రాయను కదా, మీ చేత చెప్పిస్తా. చెప్పి రిపోర్ట్ ఇచ్చారే అనుకోండి, డిఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారే అనుకోండి, కానీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్న పాయింట్. అవునండి పాయింట్, నా బ్యాంక్ చూడిపోయి అర్థమే లేని చంద్రశేఖర్ ఉండవాడిని. ఏంటి సార్, ఇప్పుడే వస్తాను. ఏంటరా పర్సు డబ్బు అని ఊరికి గెంచలేస్తున్నారు, చాలా దగ్గర చూడుస్తుంటే దొరికింది. పొద్దున్న చెప్తున్నారు కట్టాడు, నాకేం తెలుసు? ఏం తెలుసు అక్కడే, ఇదో మా ఇంట్లో జరిగిన సంగతి మర్చిపోయింది. ముఖ్యంగా మీరు అన్ని రోజులు మర్చిపోయారు. అయ్యా అయ్యో అయ్యా లేదయ్యా, మళ్ళీ వచ్చారా కదా, నేనేం చెప్పయ్యా? అది కాదండి, నేను ఎదుగుతే దబ్బాయి చేసిందా, ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. రంగరాజు లాంటి పెద్ద మనిషితో పెట్టుకుంటే మన ఊళ్ళో పక్కలే, వాళ్ళు చిరు తలుచుకుంటే చీరేస్తాడు, ఆ తర్వాత చీర వాళ్ళు ఆడేస్తాడు అనుకో ఉంటుంది. అంటే పొరపాటు తగ్గింది, క్షమించండి అని కబుర్తో పాటు పలుచుకొని పంపించింది. మొత్తం తగ్గిలోనే ఉండే, నువ్వంటే వంటే అనమాట. ఉత్తవానికి అయితే మలయంలో జరిగిన తగ్గిపోతుంది. నువ్వు నానాడే చండశేఖరం ఉండవారే అనమాట. చెప్తాను చెప్తాను అమ్మా, చెప్పేశాను.
అకౌంట్స్ ఎవరికి పట్టిందో వెళ్ళి ఉండాలి. ఇప్పుడు నేను లోపలపురంలో ఉండాలి. అక్కడ పట్టుకోవడం లేదైపోయింది. నో టైం నో టైం. అమ్మమ్మ అమ్మమ్మ తమరు అలా అనుకోకూడదు. కనీసం సొంతగా ఏదో చేసి వెళ్ళాలి. చెత్తా చెత్తా ఇది నేను చూడకుండా సంతకాలు పెడతా అనుకున్నా. నువ్వు నాకు అన్ని తెలుసు. నేను చూసే సంతకం పెడతాను. సంత సంతకం ఉండవని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఆదాయం. ఇది వ్యయం. వ్యయం ఇది పొలాల ఫైల్. అయితే బాగా తోడే నేను ఇక్కడ చెప్పు. నేను ఇక్కడ చెప్పు. పోనీ ఇది ఒప్పుకోండి. ఇది ఒప్పుకోండి. సంతకం కనబెడతాను. మళ్ళీ వచ్చి పెద్ద సంతకం పెడతాను. పెన్ను చండ చక్రం ఉండేవాడు నేను. నేను అందరూ దీపడియా తమది ఆలస్యం. ఎప్పటికైనా అర్థమైందా? నేను ఎవరు చండ చక్రం ఉండవాడు. కరెక్ట్ అదే ముందు వీడే చందశాస్త్రం ఉండవాడు అండి. చెల్లు పట్టుకుపోయాడు. గండం కట్టింది కుదు కుదు. గెస్ట్ హౌస్ బానే ఉందిరా? అవునరా. మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శివమా? శివం కాదు శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు. రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఏ ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1 వచ్చినా 2 వచ్చినా బాత్రూమ్ వాడద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు. అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిందిరా? అది కూడా తిరగదు. రే కనీసం కిటికీ తీయండిరా. చావుడుకో అక్కడే ఉండుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం. దెయ్యం కాదు మా తమ్ముడు. తమ్ముడా? పాపం నా తర్వాత చచ్చాడు కదా. ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు కాదు దయ్యాన్ని భయపడి తెచ్చాం కదరా. ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. థ్రిల్ కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోలు తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. సిక్రమవాడి అంగిటికి పోయి ముహూర్తానికి పసుపు కోక ఎత్తవాలి. తెలుగులో వద్దులేమా, డబుల్ మీనింగ్ లో ఉంటది. ఆల్ ద బెస్ట్ హిందు. నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి. నీ స్కాచ్ దాగి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఈ నెక్లెస్ తాళిబొట్టు ఎంత కాస్ట్లీవే. డబ్బు పెట్టి మందు కొన్నమ్మా. మంచిని కొనడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఇది నీ అందానికి, ఇది మీ బంధానికి. ఏంట్రా అందం బంధం అంటున్నావు? ఇది ఏమన్నా సినిమా డైలాగ్ అనుకున్నావా? అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నాళ్ళు తప్పించుకుంటావే. నేను నిన్న కమాన్ ఫ్లైట్ టైం అయింది. కమాన్ మీరు వెళ్ళే ఫ్లైట్ ప్యాచ్ పడింది. ఫ్లైట్ ప్యాచ్ పెట్టమంటే బ్రిడ్జ్ కూలిపోయింది కదా. బ్రిడ్జ్ కూలిపోయిందా? రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిందా? రైతులు రాస్తారోగా చేస్తున్నారు కదా. రైతులు రాస్తారోగా చేయడం ఏంటయా? చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది కదా. గవర్నమెంట్ ఎలా పడిపోద్ది? గవర్నమెంట్ పడిపోతే 4-5 నెలలు ఎలక్షన్లు వస్తాయి కదా. ఎలక్షన్స్ వస్తాయా? వస్తే వస్తే అప్పుడేమవుద్దో నువ్వు చెప్పు. ఏమయ్యా
రైతులు రాస్తారు ఒక చేయడం ఏంటి, బ్రిడ్జి కూలిపోవడం ఏంటి, ఫ్లైట్ కి ప్యాచ్ అవడం ఏంటి, ఏమైనా నేను మాట్లాడదాన్ని నువ్వు మాట్లాడదానికి ఏమైనా సంబంధం ఉందా? మన ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి అందుకే మనుషుల మధ్య సంబంధం లేకపోతే మాటలు కూడా ఎలాగ ఉంటాయి? అయ్యో ఇందు ఏది? తినండి. నాకు పప్పు వద్దు. పప్ప కాదురా, పప్పు. పప్ప తినరా. మింగో చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేరుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? గుడ్ న్యూస్ ఏది ముందు చెప్పమంటారు? గుడ్ న్యూస్ ఏ ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా, అలా కవర్లు పంపించాను కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్ట్ నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 అది అక్టోబర్ నెల 2వ తేదీ మహాత్మాగాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని, మహాత్మాగాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని this big honorable gentleman వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళాం మెడలో మంగళసూత్రాలు తెగ నమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996 సరిగ్గా మే మాసం 12:12 ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య తీసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ Honorable Minister, Your Honor. Yes, this Honorable Minister. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున, 14 × 3 = 42 ఇయర్స్, 42 ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా
మూడు సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్ది నే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? Beep, 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 da-da-da-da-low.